హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చోటి. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించి మనము మేజర్ హార్టికల్చర్ క్రాప్స్కు సంబంధించినటువంటి అంశాన్ని నేను ఆల్రెడీ డిస్కస్ చేసినాం. పశు సంపదకు సంబంధించి, లైవ్ స్టాక్ సంబంధించి, మొత్తం లైవ్ స్టాక్ వచ్చేసి 80,137, అంటే మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో అత్యధికమైనటువంటి వాటా కలిగి ఉన్నటువంటి రంగం ఏంటి అని అంటే మనము లైవ్ స్టాక్ అని చెప్పేసి చర్చించినాం. ఆ లైవ్ స్టాక్లో అత్యధికమైనటువంటి వాటా అనేది మిల్క్, పాల నుండి వస్తుంది. దాని తర్వాత అత్యధికమైనటువంటి వాటా మాంసం, మీట్ నుండి వస్తుంది. దాని తర్వాత అత్యధికమైనటువంటి వాటా పౌల్ట్రీ మీట్, అంటే చికెన్ నుండి వస్తుంది. దాని తర్వాత గుడ్ల నుండి వస్తుంది. దాని తర్వాత ఊల్ అండ్ హెయిర్ నుండి మరి అత్యధికమైనటువంటి వాటాను ఉండడం అనేది జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, లైవ్ స్టాక్లో అత్యధికమైనటువంటి వాటా ఏది కలిగి ఉంది అని అంటే మిల్క్, మీట్, పౌల్ట్రీ మీట్, హెగ్స్ అండ్ ఊల్ హెయిర్. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే 20th లైవ్ స్టాక్ సెన్సెస్, 20th పశుఘాస సెన్సెస్ని కనుక ఆధారంగా చేసుకుంటే దేంట్లల్లో తెలంగాణ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉంది అనేది కనుక ర్యాంకులను గమనిస్తే, షీప్ గొర్రెల ఉత్పత్తిలో చాలామంది గొర్రెలు ఉన్నారు మన తెలంగాణలో, ఆ గొర్రెల ఉత్పత్తిలో మనము ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఓకే, మొత్తం గొర్రెల ఉత్పత్తిలో భారతదేశంలో తెలంగాణ యొక్క గొర్రెల ఉత్పత్తి 25% కలిగి ఉందంటే క్వార్టర్ పర్సంటేజు మన దగ్గరనే ఉత్పత్తి అవుతుంది. తర్వాత బఫెలోస్ బర్రెలు, బర్రెల ఉత్పత్తిలో తెలంగాణ 9వ ప్లేస్లో ఉందండి. భారతదేశం యొక్క బర్రెల ఉత్పత్తిలో మనకు 3.85% ఆఫ్ ద షేర్ ఉంది. దాని తర్వాత గోట్స్ మేకలు, మేకల ఉత్పత్తిలో మనము 12వ ప్లేస్లో ఉన్నాము అండ్ మొత్తం భారతదేశంలో 3.31% ఆఫ్ ద షేర్ను కలిగి ఉన్నాము. పిక్స్ పందులు, పందుల ఉత్పత్తిలో మనము 14వ ర్యాంక్లో ఉన్నాం, మొత్తం 1.97% వాటాను మనం కలిగి ఉన్నాం. క్యాటిల్, క్యాటిల్ ఉత్పత్తిలో మనము 15వ ర్యాంక్లో ఉన్నాం, 2.17% ఆఫ్ ద వాటాను కలిగి ఉన్నాం. సో మొత్తం లైవ్ స్టాక్లో మనము లైవ్ స్టాక్ పరంగా మొత్తం తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అంటే 8వ ప్లేస్లో ఉంది. మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి పశుగ్రాసంలో 6% తెలంగాణ నుండి ఉత్పత్తి అవుతుంది. తర్వాత డాగ్స్, కుక్కల యొక్క ఉత్పత్తిలో మనము 8వ స్థానంలో భారతదేశంలో 3.76% వాటాను కలిగి ఉన్నాం. ర్యాబిడ్స్ కుందేళ్ల ఉత్పత్తిలో మనం 12వ స్థానంలో ఉన్నాం, మొత్తం భారతదేశంలో 2.7% ఆఫ్ ద వాటాను కలిగి ఉన్నాం. పౌల్ట్రీ ఉత్పత్తిలో కానీ గుడ్ల ఉత్పత్తిలో కానీ మనము 3వ ప్లేస్లో ఉన్నాము, మొత్తం భారతదేశంలో 9.39% వాటాను మనము కలిగి ఉన్నాము. ఓకే, సో ఇవి తెలంగాణకు సంబంధించి గుడ్లలో ర్యాంకు, గొర్రెలలో ర్యాంకు, బర్రెలలో ర్యాంకు, దాని తర్వాత మేకలలో ర్యాంకు, క్యాటిల్స్లలో ర్యాంకు అంటే పశువులలో ర్యాంకు, డాగ్స్లలో ర్యాంకు, రాబిడ్స్లలో ర్యాంకు, పౌల్ట్రీలో, చికెన్లో, మటన్లో, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ర్యాంక్స్. ఇది లేటెస్ట్గా తీసుకున్నటువంటి సెన్సెస్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి. వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలంగాణ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పథకాల గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్.